అంగరంగ వైభవంగా పెద్దపల్లి శ్రీ పెద్దమతల్లి నూతన ఆలయ ప్రారంభోత్సవ వేడుకలు ఆలయ నిర్మాణ దాతలు కొలిపాక నర్సయ్య కుటుంబ సభ్యులను అభినందించిన మాజీ మంత్రి ఈటల రాజేందర్. పెద్దపల్లిలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ మీడియా సమావేశం. సీఎం కేసీఆర్ తెలంగాణలో బానిస వ్యవస్థను తయారు చేశారని ఎద్దేవా. పెద్దపల్లి పెద్దమతల్లి దేవాలయంలో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ప్రత్యేక పూజలు. ఆలయ నిర్మాణ దాతలకు సన్మానం. పెద్దపల్లిలో మనబస్తీ మనబడి సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లి పెద్దమతల్లి ఆలయంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రత్యేక పూజలు. కొలిపాక నర్సయ్య కుటుంబ సభ్యులకు సన్మానం. పెద్దపల్లి పెద్దమతల్లి నూతన ఆలయంలో మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు ప్రత్యేక పూజలు. పెద్దమతల్లి దీవెనలు మనందరిపై ఉండాలని మొక్కులు. ధర్మరంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో. ఆహార పదార్థాలపై జీఎస్టీ తొలగించాలని డిమాండ్. పాలకుర్తి మండలంలో భారీ వర్షాలకు కూలిన ఇండ్లను పరిశీలించిన ఎంపీపీ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచన. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం ముందు జిల్లా విఆర్ఏ జేఏసీ ఆధ్వర్యంలో జిల్లాలోని విఆర్ఏల రిలే నిరాహార దీక్షలు. హనుమంతునిపేట జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేసిన పెద్దపల్లి లయన్స్ క్లబ్ ఎలైట్ సభ్యులు.